ఆ ఆసనాలు చేసిన తర్వాత నిత్య స్నాయి స్యాత్. ఇది కూడా ఋషులు ఇది కూడా రాయిస్తుండ్రు మనకు, ప్రతిరోజు స్నానం చేయి. దానికి బద్ధకం చెయ్యాలి, టైం అయిపోయింది నేను స్నానం చేయను, ఈరోజు లేట్ లేచినను, స్నానం చేయను, స్కూల్కి నుంచి వచ్చినాక చేస్తాను, లేకుంటే ఆఫీస్ నుంచి వచ్చినాక చేసుకుంటాను, అట్లా కాదు. ప్రొద్దునే స్నానం చేయాలి. స్నానం యొక్క ప్రయోజనం ప్రాతకాలం ఉంది, సాయంకాలం కూడా ఉంది, కానీ ప్రాతకాలం చాలా ఉంది. కానీ నిత్యం స్నాయి స్యాత్, ప్రతిరోజు స్నానం చేసే అలవాటు పెట్టుకో. ఎంత చిన్న విషయాలు కూడా రాసినారు వాళ్ళు అంటే, స్నానస్యాంతరం సమ్యక్ వస్త్రేణ తను మార్చనం. స్నానం చేసినాక మంచి బట్టలతోని నువ్వు శరీరం తుడుచుకో. అంటే మనకి ఏదైతే టవల్తో తుడుచుకునేది అలవాటు ఉన్నదో అది కూడా మన పూర్వజులు మనకు అలవాటు చేపించి ఉన్నారు. స్నానం చేపించేది అలవాటు చేసిండ్రు వాళ్ళు, ముఖం కడుకునేది అలవాటు చేసిండ్రు. ఒకవేళ అలవాటే చేసి ఉండకుంటే ఈరోజు ముఖం కడుకునేది కూడా నేర్పించవలసింది. ఆ తర్వాత ఒక గొప్ప విషయం రాశారు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉన్నటువంటిది. అందరూ అన్ని చేయగలగచ్చు, స్నానం చేయవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఒకటి విశిష్టమైన విషయము మనం మర్చిపోయినాం, ఏంటిదంటే, ఆచమ్య ప్రయతో నిత్యం ఉభే సంధ్య సమాహిత. ముందు ఆచమనం చేసి రెండు సంధ్య సమయం లోపట తప్పకుండా శుచౌ దేశే జపం జప్య ముపాసీత యథావిధి. రెండు కాలాల్లో ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఎంతమంది మన దగ్గరికి వేరే దేశాల నుంచి వచ్చిండ్రో వాళ్ళు ఒక గొప్ప విషయం రాశారు. ఏమని రాశారు, ఫాదర్ బట్లోమియా కూడా వచ్చిండు ఇక్కడ, ఈస్ట్ ఈ వాయేజెస్ టు ఈస్ట్ ఇండీస్ అనే ఒక పుస్తకం రాశారు. ఆయన ఏం రాసిండంటే, ఎంత విచిత్రమైన దేశం ఇది, ఎక్కడ చూసినా ప్రాతకాలం సాయంకాలము ప్రతి ఒక్కరు ధ్యానంలో కూర్చుంటారు, ప్రతి ఒక్కరు సంధ్య చేస్తారు, ప్రతి ఒక్కరు భోజనం యొక్క అలవాట్లు ఎంత గొప్పగా ఉన్నాయంటే, వాళ్ళు తినే భోజనము చాలా సరళమైనటువంటిది, తేలికైనటువంటిది, శుద్ధమైనటువంటిది, పవిత్రమైన భోజనం చేస్తారు. ప్రతి నేను భారతదేశం మొత్తం తిరిగినా నాకు ఒక్కరు కూడా రోగగ్రస్తులు కనిపించలేదు, ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి రోగాలు ఉండడం కనిపించలేదు. ప్రతి ఒక్క మీద ఆరోగ్యం యొక్క తేజస్సు, ప్రతి ఒక్కరి శరీరము పుష్టిగా ఉంది, తేలికగా ఉంది. పుష్టిగా ఉన్నదంటే మనకు బరువుగా ఉండడం కూడా చూస్తుంటాం, బరువుగా ఉండడం పుష్టి కాదు. అది పుష్టి అని ఎప్పుడు అనగలుగుతామంటే చాలా తేలికగా లేవగలుగుతాయి. ఎటువంటి స్థితిలో కూర్చున్నా చాలా ఈజీగా లేవగలిగితే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి బట్లోమి ఏమంటారంటే, ప్రతి భారతీయుడు చాలా పుష్టిగా తేలికగా ఉండడం చూస్తున్నాను నేను. ఈ దేశంకి ఎంతోమంది వచ్చారు, షాపెన్హారు, ఆండ్రూ థామస్, వీళ్ళందరూ ఏమని రాశారంటే, భారత్ వీఆర్ నాట్ ది ఫస్ట్, మేము మనం ప్రపంచంలో ముందని అనుకోకండి, ఫస్ట్ భారతీయులు. ప్రతి విషయంలో, ఈ విషయం ఆ విషయం కాదు, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ సుపీరియర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అని రాశారు. సో అటువంటి కామెంట్స్ ఎందుకు రాగలిగింది, అటువంటి రియాక్షన్స్ ఎందుకు రాసిండ్రు అంటే, వాళ్ళు ఈ దేశంలో చాలా మంచిగా అధ్యయనం చేసారు, ఈ దేశం యొక్క గ్రంథాలు చాలా మంచిది చదివారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశం యొక్క రచనలు మనమే చదవం, ఈ దేశం సంస్కృతిని మనమే అవలంబించాలనుకో, మనమే మంచి పుస్తకాలు చదవాలనుకో. ఏదో స్కూల్లో చదివించినటువంటి ఆ పుస్తకాలు చదివేసి చదివినందుకు ఏంటిది లాభం అంటే నాకు ఇంతవరకు కనిపించలేదు. చదివిన వాడు తాగుతాడు, చదివిన వాడు డ్రగ్స్ తీసుకుంటాడు, చదివినవాడు సిగరెట్ తాగుతాడు, చదివినవాడు ఆలస్యం చేస్తాడు, చదివినవాడు పనికిరాని వస్తువులు తింటాడు, చదివినవాడు అన్ని ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తాడు. ఏంటిది చదువుకున్నట్టు మనం, దేనికి చదువుకున్నాం మనం? ఇన్ని వేల వేల రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి ఎంత ఖర్చు చేయబడుతుంది? కనీసం వాడు జీవనం తయారు కాదు దాంతో, వాడు ఎట్లా జీవించాలో అది కూడా చేసుకోలేడు. మరి ఏంటిది మనం చదువుకున్నట్టు? కాబట్టి భోజనం గురించి కూడా చాలా గొప్పగా రాయబడింది. యథోక్తం గుణ సంపన్నం నిత్యం సేవేతే భోజనం. యథోక్తం గుణ సంపన్నం, ఏ భోజనంలో ఏమేమి గుణాలు ఉన్నాయో సరిగ్గా ఆలోచించి చదువు. కొన్ని భోజనాలలో కొన్ని వాత ప్రధానం ఉంటాయి, కొన్ని పిత్త ప్రధానం ఉంటాయి. ఒక కాకరకాయ ఉంది, పిత్త ప్రధానం ఉంది. నీకు ముందే పిత్తం ఉంది, నువ్వు మళ్ళీ కాకరకాయ తింటే అది ఇంకా ఎక్కువ పిత్తం చేస్తుంది. నీకు ముందే వాయు ఉన్నది, వాత రోగాలు ఉన్నాయి, నువ్వు ఇంకా ఆలుగడ్డ తింటే ఇంకా ఎక్కువ వాతం చేస్తుంది. కాబట్టి నీకు ఏదైతే కఫం చాలా ఉంది, నేను పెరుగు లేకుండా తిననండి అంటే ఇంకా కఫం ఎక్కువైతుంది, ఇంకా కఫం ఎక్కువైతే ఇంకా నీకు ఏదైతే అలర్జీస్ ఉన్నాయో ఇంకా ఎక్కువైపోతుంది.
సో నీకు ఫస్ట్ నిన్ను నీవు రీడ్ చేసుకొని నువ్వు ఏం భోజనం చేయాలి? ఈరోజు వనభోజనం పెట్టుకున్నాం మనం, కాస్త ఫస్ట్ భోజనం అంటే ఏంటో తెలిస్తే వనభోజనాలతో సుఖపడగలుగుతాం. కాబట్టి ఇంత పూర్వం కూడా వనభోజనం వైశిష్టం గురించి అడిగినారు. ఇక్కడ వనభోజనం ఎందుకు చేసేవాళ్ళంటే ఈ మాసాలు చాలా పౌష్టికమైన పుష్టికారకమైన మాసాలు. ఏదైతే శరద్ ఋతువు ఉందో చాలా గుణసంపన్నమైన ఋతువు ఇది. అన్ని విధాలుగా ఈ ప్రకృతి చాలా వైభవపూర్ణంగా ఉండేటటువంటి కాలం ఇది. కానీ అటువంటి కాలం లోపల ప్రతి చెట్టు లోపల సర్వ గుణాల సంపన్నంతో ఉంటాయి. నువ్వు కేవలం వండి ఆకు తీసుకొని తింటేనే దాని గుణాలు రావు. తులసి చెట్టు పక్కకు కూర్చుంటే కూడా నీకు తులసి చెట్టు యొక్క ప్రభావం పడుతుంది. తులసి చెట్టుతో ఏదైతే ఆక్సిజన్ వస్తుందో ఆక్సిజన్ నీకు ప్రభావం చేస్తుంది. ప్రతి చెట్టు యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే వనభోజనాలు ఇన్ని చెట్ల యొక్క ఔషధ తత్వములతో కూడినటువంటి ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణంలో నువ్వు భోజనం చేస్తూ ముందు తర్వాత నీ భోజనం చేసుకుంటావు. అంటే ఎంత గొప్ప ఒక సంస్కారం వేసారు మనకు వనభోజనాలు చేయండి. కనీసం ఇట్లనన్నా చెప్తే ఇదొక ప్రతనన్న వేస్తే వీరు తప్పకుండా ఆ విధంగానన్నా దీని యొక్క వైభవం అనుభవిస్తానని ఎంత గొప్పగా ఆలోచించారు. అందుకే చెప్తుండ్రు విచార్య దేశ కాలాదిన్ కాలయోరుభయోరపి. విచార్య దేశ కాలాదిన్ ఏ స్థానంలో నువ్వు అమెరికాలో ఉంటే చాలా చలి ఉంది, అక్కడ ఇంకా చల్లటి పదార్థాలు తీసుకుంటే. ఆఫ్రికాలో ఉంది చాలా వేడి స్థలం ఉంది, అక్కడ మంచిది చాలా మంచిది అక్రోట్ చాలా మంచిదని అక్రోట్ అక్కడ తింటే ఇంకా వేడి చేస్తుంది అది. సో దేశకాలంను కూడా ఆలోచించి భోజనం చేయాలి. మన ప్రకృతిని ఆలోచించి భోజనం, దేశకాలంలను ఆలోచించి భోజనం చేయడం ఇవన్నీ చాలా అవసరం. ఇంకొకటి చాలా మంచి చెప్పాను, ఈరోజు ఫ్రిడ్జులు మీకు ఎట్లా అయిపోయినాయంటే అవి ఒక అమృత పాత్ర లేక అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ అంటే ఏదో స్టేటస్ క్రియేట్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్ ఉంటే మాకు ఇట్లా, ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా చాలా మా ఇంటికి ఒక స్టేటస్. ఎంత పిచ్చిస్తానం అది. చెరకుడు ఏమంటున్నా అంటే ఉష్ణమశ్నియాత్, భోజనం ఉండగానే తిను నువ్వు, అది నీకు చాలా ఆరోగ్యకరం. ఉష్ణమశ్నియాత్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకొని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ వేడి చేసుకొని తినడం, అది ఉష్ణమశ్నియాత్ కాదు. అప్పుడే వండుకున్న భోజనం తినడమే అది ఉష్ణమశ్నియాత్. అంటే వేడి వేడిగా అన్నం తిన్న వానికి ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి. ఈరోజు 90% రోగాలు మీ ఫ్రిడ్జ్లతో వస్తున్నాయి. ఎంత కెమికల్ రియాక్షన్స్. వేడి అన్నమును తీసుకొని చల్లగా చేసుకుంటారు, చల్లదానిని తీసుకొని మళ్ళీ వేడిగా చేసుకుంటారు, మళ్ళీ వేడిగా చేసుకొని ఫ్యాన్ కింద తింటారు, లేకుంటే కూలర్స్ వేసుకొని తింటారు, లేకుంటే ఏసీ పెట్టుకొని తింటారు. ఇంతకన్నా మూర్ఖం అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉందో అర్థం కాదు. వేడి భోజనం చల్లగా చేసుకోవడం ఎందుకు, చేసుకున్న దానిని మళ్ళీ వేడి చేసుకోవడం ఎందుకు, చేసుకున్న దాన్ని ఏసీలో తినడం ఎందుకు? ఇంత విచిత్రం, ఇంత భయంకరమైన తత్వం. అది ఆ భోజనం, అది అంత కెమికల్స్ రియాక్షన్స్. నాకు నడుములు నొస్తున్నాయండి, నాకు ఈపులు నడుస్తున్నాయి, నాకు వండుకో నేను వంగరాదు, నాకు కింద కూర్చోరాదు, రాకుంటే ఇంకేమవుతుంది? మరి ఎవరో ఫారిన్ నర్స్ది భాషనే నేర్చుకోలేదు మనం. ఎన్ని వాళ్ళ లోపాలు ఉన్నాయో చాలా మంచిగా, అంటే ఎంత ఆదరపూర్వకంగా స్వీకరించినాం. మన పూర్వజులది వదిలేసేసుకొని గౌరవనీయమైన పరంపర వదిలేసుకొని వాళ్ళు నిలబడి ఉండుతాం, మేము నిలబడి ఉండుతాం. వాళ్ళు నిలబడి తాగితే మేము నిలబడి తాగుతాం, వాళ్ళు నిలబడి తింటారు మేము కూడా నిలబడి తింటాం, అది ఒక బఫే. ఏంటిది, ఏంటిది ఆ భోజనం? నిలబడి వండితే నడుములు నొప్పిలు ఇవ్వకుంటే అగెయిన్స్ట్ ది గ్రావిటేషనల్ పవర్ ఎంతవరకు నిలబడతావు? ఆ అగెయిన్స్ట్ గ్రావిటేషనల్ పవర్తో నిలబడితే నీ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఎట్లయితే? ఏం సైన్స్ చదువుకుంటున్నారు మనుషులు? పాపం నిన్నటి వరకు కొంచెం కింద కూర్చొని వండుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే గ్రామాలలో ఉండేవాళ్ళు ఉన్నారో మిమ్మల్ని చూసి పాపం వాళ్ళు కూడా ఒక పిచ్చి వచ్చింది. వాళ్ళు కూడా ప్లాట్ఫామ్ కట్టించుకుంటారు, వాళ్ళు కూడా నిలబడి వండుకుంటుంటారు. అంటే నగరాలలో ఉన్న రోగాలు సరిపోలేదని గ్రామాల వరకు కూడా రోగాలను పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మూర్ఖమైన ప్రథ ఏదైతే ఉన్నదో అది చాలా భయంకరం ఉంది. ఉష్ణమశ్నియాత్ తర్వాత చెరకుడ స్నిగ్ధమశ్నియాత్. అన్నం వేడి వేడి అన్నంలా ఆవు నెయ్యి మొదలు వేసుకో, ఆవు నెయ్యి వేసుకో. ఎందుకంటే ఆవు నెయ్యి మీరు కొంతమంది బ్రాహ్మణులు ఎందుకయ్యా నీ అని శుద్ధికండి అంటారు, చాలా కరెక్ట్ శబ్దం అంటారు.
ఆవున ఏదైతే ఉందో, నీ అన్నంలో ఏదైతే అశుద్ధి వచ్చిందో, ముందు నీకు చాలా లాభం చేసేది అది రెండో మాట, ముందు దాంట్లో ఉన్న అశుద్ధిని తీసేస్తుంది అది.